చిట్టీల పేరుతో ప్రజల నెత్తిపై కుచ్చుటోపి పెట్టి 50 లక్షల నగదు తీసుకుని ఉడాయించిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. అమ్మ, అక్క, అన్న, తమ్ముడు అంటూ మాయమాటలు చెప్పి నమ్మించి చుట్టుపక్కల వారిని చిట్టీల పేరుతో మోసం చేశారు. విశాఖ గాజువాక పెదగంట్యాడ మండలంలో సిరిసిపల్లి రమణ దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా చిట్టీలు వేస్తూ నమ్మబలికారు. దీంతో రమణమ్మ మాటల వల్ల పడిన స్థానికులు 1 లక్ష కాదు 2 లక్షలు కాదు ఏకంగా కోట్లల్లో చిట్టీలు వేశారు. దీంతో ఒకేసారి 50 లక్షలు కళ్ళ ముందు కనిపించడంతో తనలో ఉన్న 2వ రమణమ్మను బయటికి తీసి నగదుతో రాత్రికి రాత్రి ఉడాయించింది. దీంతో చుట్టుపక్కల వారు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించారు, న్యాయం చేయాలంటూ కోరారు. ఏం జరిగింది చెప్పమ్మా? అసలు ఏం జరిగిందండి, ఎంతమైన సిరిసిపల్లి రమణ అనే దగ్గర చీటీలు వేసామండి. దాదాపు 1 కోటి రూపాయలు మా దగ్గర మోసం చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే పాచి పనులు చేసుకొని వాళ్ళు సంపాదించే డబ్బులతో చీటీ కట్టారండి. ఇలాగా 1 కోటి రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయారు. మాకు జరిగిన అన్యాయం వేరే దగ్గర జరగకూడదనే మేము న్యాయం కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకా అందుకే ద్వాకరాలో లోన్ తీసుకున్నారండి 70,000. తల్లి ఏమో 70,000 తీసుకుంది, వాళ్ళ వైఫ్ ఏమో 70,000 తీసుకుంది. అది కూడా పట్టుకొని పరారీ అయిపోయారు. వాళ్ళు పట్టుకొని తీసుకొని వచ్చి మాకు న్యాయం జరగాలి, మాకు డబ్బులొద్దు. ఇక్కడ జరిగిన అన్యాయం వేరే దగ్గర జరగకూడదని మేము కోరుకుంటున్నాం. సుమారు 60 మంది ఉన్నామండి, 60 మంది సుమారు మా గ్రామంలో ఇంటి తప్పకుండా ప్రతి ఒక్కరూ వేశారండి చీటీలు. అందరూ వేసి అందరూ మోసపోయామండి. మా గ్రామానికి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మిగులు చేసుకుని చీటీ దగ్గర తీసుకొని వచ్చాడు ఆవిడ చీటీలు కూడా పట్టుకొని పరారు అయిపోయారు. అందరు తీసుకొని వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. అదొకటి చేశాడండి, యాక్చువల్గా పెయింటింగ్ వేసుకున్న వాళ్ళు, పాస్ పని చేసుకున్న వాళ్ళు, కూలి పని చేసుకున్నాడు కదా, ఇలా మోసించాడు చాలా తప్పండి. అనకూడదని అడిగి మరి కష్టపడి వచ్చి ఆడు కదా పిల్లకుడులాగా చీటీ కట్టినందుకు మరి కష్టపడి ఫలితం